नेल्लूर जिला आत्मकूर मुनिसिपालिटी परिधिलो जीवो एनजीओ कोऑर्डिनेशन श्रेड स्वच्छंद सेवा संस्थल आध्वर्यंलो फिट इंडिया फ्रीडम रन कार्यक्रमान्नि पौरपालक संघम आफीस नुंडि आत्मकूर मेन रोड वरकु निर्वहिंचारु। फ्रीडम रन कार्यक्रमान्नि पौरपालक संघं चेयरपर्सन गोपरं वेंकटरमणम्म पच्चजेंडा ऊपि प्रारंभिंचडं जरिगिंदि। पै फ्रीडम रन प्रोग्राम लो आत्मकूर सर्किल इंस्पेक्टर जी वेणुगोपाल रेड्डी, एसई शिवशंकर राव, पौरपालक संघं वैस चेयरमेन्लु डाक्टर श्रवण कुमार मरियु शेख सर्दार बाषा, कौन्सिलर्लु एसआर जेडीपी प्रारंभिंचा ई रोज उदयान्ने 7 गंटलकु प्रारंभिंचारु। अलागे मन आत्मकूर डिविजन लो मन गौरव मुनिसिपल कमिश्नर गारु అలాగే గౌరవ చైర్పర్సన్ అందరూ కూడా హనుమాన్ జంక్షన్ పాత సినిమా హాల్ దగ్గర సినిమా హాల్ జంక్షన్ ఇక్కడికి వచ్చారు। ప్రోగ్రామ్ లో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీ నందు ఈ రోజు ఆత్మకూరు మున్సిపాలిటీ నందు ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా టూకే రన్ వాలంటీర్ ఆర్గనైజేషన్ శ్రద్ధ మరియు ఇతర ఆర్గనైజేషన్ సహకారంతో నిర్వహించడం జరిగింది। అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఒక లక్ష్యం తోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। భారతదేశం మొత్తం కూడా యూత్ రన్ అనే పల్లెటూరులో కూడా పెట్టారు। దానిలో భాగంగా నిన్న సాయంత్రం కమిషన్ సార్ చెప్పడం వల్ల మేము రాగలిగాము। అలాగే మాకు కూడా జీవో ఆర్డర్ వచ్చింది। ఇలాంటి రన్నింగ్ చేయడం వల్ల వాక్ చేయడం వల్ల ఎంత ఫిట్ గా ఉంటాం అనేది దీన్ని మన ప్రజలకు తెలియపరచాలని బాధ్యత మందే ఉంది। మన మున్సిపాలిటీలో పద్మ పౌరులం కాబట్టి అందరి జనాన్ని చైతన్యపరిచి వాక్ అండ్ రన్ వైస్ చైర్మన్ గారు అన్నట్టు వారం ఒకసారి అయినా కూడా ఒక రోజు పెట్టుకొని వాక్ అండ్ రన్ లాగా చూపిస్తే నమూనా చూపిస్తే 10 రోజులకు 15 రోజులు నెలకి కనీసం 3 నెలలకైనా కూడా మార్పు అనేది వస్తూ ఉంటుంది। కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయాలా। ఈ కార్యక్రమం ఏదో నామకే వస్తే కాకుండా ప్రతి ఒక్కరు నాది అనుకొని చేస్తే చాలా బాగుంటుంది। కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడు పిలిచినా కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ముందుంటామని మున్సిపల్ అందరికీ నమస్కారం తెలియజేస్తాం। ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ గారు మరియు మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా తరపున టూకే రన్ చేయడం జరిగింది। ఈరోజు మనందరూ తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జీవనంలో వచ్చిన మార్పుల వల్ల మనిషి వాళ్ళ ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు మెకానికల్ లైఫ్గా ఉంటున్నారు। దీనివలన అనారోగ్య పాలవడం, షుగర్, బీపీ, థైరాయిడ్ లేకపోతే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి రకరకాల ఇన్ఫెక్షన్ రావడం అన్నీ చూస్తున్నాం। ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ శరీరాన్ని దృఢం చేసుకునేందుకై రోజు ఎక్సర్సైజ్ చేయడం అవసరం, వాకింగ్ లాంటివి తప్పకుండా। మా ఈ కౌన్సిల్ టైం ముగిసే లోపల ఆత్మకూరులో జిమ్ము, పార్కు, వాకింగ్ పార్టీ లాంటి ఏర్పరిచేందుకు మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మా అందరం తప్పగా కృషి చేసి సాధించుకుంటామని తెలియజేసి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।
నిర్వహిస్తున్నటువంటి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని మన జిల్లాలో జీవో ఎన్జీఓ కోఆర్డినేషన్ తోటి ఈరోజు జిల్లా కలెక్టర్ మరియు మన ఎస్పీ గారు ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాలలో మరియు 6 మున్సిపాలిటీలలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి